నమస్తే. వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ స్పెషల్ స్టోరీస్ బై మామా మహేష్. ప్రపంచంలోని జీవరాశులన్నింటినీ కలిపి ఉంచే ఏకసూత్రం ఏది మీకేమైనా తెలుసా? పోని కులమతాలకు హోదాలకు శరీర రంగుకు సంబంధం లేకుండా అందరి మనుషుల్లో ఉండే సిమిలారిటీస్ ఏంటి? ఏదో గుర్తుకొస్తున్నట్టుంది కానీ గుర్తు రావడం లేదు కదా. అదే రక్తం. ఏ మనిషికైనా రంగు ఒకటే, దానికి జాతి కులం మతం వర్ణం భేదాలుండవు. ఇప్పటి వరకు ఇదే కదా మనం విన్నాం. అయితే కాస్త తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది ఓ మహిళకి. ఆమె రక్తం నీలం రంగులోకి మారిపోయింది. అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉండే ఒక ఆవిడకు తెల్లారి లేచి చూసేసరికి గోళ్ళు దంతాలు శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయింది. దెబ్బకు వణికిపోయి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్లు పరీక్షించి చెప్పిన అసలు విషయం విని అందరూ షాక్ అయ్యారు. ఏంటంటే ఆమెకు చాలా రోజుల నుండి పంటి సమస్య ఉంది. దానికోసం పెయిన్ కిల్లర్స్ వాడుతోంది. దాంట్లో మిథెమోగ్లోబిన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉందట. దీనివల్ల మిథెమోగ్లోబినేమియా వస్తుందట. ఈ సమస్యను కెనోటిక్ అని చెప్పేసి అంటారని, ఎర్ర రక్తం ముదురు నీలంగా మారడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్పేసి తేల్చేశారు. మరి దీనికి విరుగుడు లేదా, ఆమె పరిస్థితి ఏమైంది అనేగా మీ డౌట్. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. మనం దాన్ని వెతకాలంతే. ఆ సమస్యకు వైద్యులు మిథిలిన్ బ్లూతో చికిత్స చేశారు. దీంతో ఆమె కోలుకుంటుందట. ఇది చెబుతూనే వైద్యులు ఇంకో విషయం చల్లగా చెప్పుకొచ్చారు. మౌత్ వాషులు, దంత సంబంధిత లిక్విడ్లను ఎక్కువగా పుక్కిలించే వ్యక్తులు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలని, ఇవి ఉపయోగించే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పేసి చెప్పుకొచ్చారు. అదండి మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.